ఫోర్త్ క్లాస్ న్యూస్ సిలబస్ ప్రకారం మూడవ పాఠ్యాంశం పేరు ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి గ్లోస్ రివర్డ్స్ ఏంటో చూద్దాం రష్డ్ అంటే మూవ్డ్ విత్ గ్రేట్ స్పీడ్ రీచ్డ్ రీచ్డ్ అంటే చేరుకోవడం అరైవ్డ్ ఎట్ హైర్డ్ హైర్డ్ అంటే అద్దెకి తీసుకోవడం టుక్ ఫర్ రెంట్ కర్వ్స్ కర్వ్స్ అంటే వంపులు టర్నింగ్స్ బ్రీజ్ బ్రీజ్ అంటే చల్లటి గాలి ఏ జెంటిల్ విండ్ స్ప్రెడ్ స్ప్రెడ్ అంటే విస్తరించడం ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్ క్లైమేట్ క్లైమేట్ అంటే వాతావరణం వెదర్ ఎట్ సెట్ అండ్ టైమ్ థ్రిల్ థ్రిల్ అంటే ఏ సడన్ ఎక్సైట్మెంట్ అంటే ఒక ఉత్కంఠకు గురి కావడానికి థ్రిల్ అంటాం అట్రాక్షన్ ఇంటరెస్టింగ్ ప్లేస్ టు సీ ఎప్పుడైనా ఒక మనం అనుకున్నటువంటి ప్లేస్ని చూసినప్పుడు అట్రాక్ట్ అవుతాం అనమాట అంటే ఆకర్షించబడతాం ట్రాన్స్లేట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ నేనే అనువదించడము అని అంటాం కంపోజ్డ్ కంపోజ్డ్ అంటే కూర్పు కూర్చడం సెట్ మ్యూజిక్ ఫర్ ఎ సాంగ్ అకేషనల్లీ నౌ అండ్ దెన్ డెన్స్ డెన్స్ అంటే దట్టమైన తిక్ సెట్ అని అంటాం సాంబార్ యానిమల్ సాంబార్ యానిమల్ అంటే ఒక దుప్పి పేరు అనమాట ఇది అలాగే ఈ పాఠ్యాంశంలో సినోనమ్స్ ని పరిచయం చేయడం జరిగింది సినోనమ్స్ అంటే సమానార్థాలు యాంటినమ్స్ అంటే వ్యతిరేక పదాలు సినోనమ్ అంటే ఏంటో చూద్దాం ఏ సినోనం ఈజ్ ఏ వర్డ్ దట్ హాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్ సినోనమ్ అంటే ఒక పదానికి అదే అర్థాన్ని వచ్చేటటువంటి మరొక పదాన్ని సినోనమ్ అని అంటాం కొన్ని సినోనమ్స్ ఇప్పుడు చూద్దాం వండర్ఫుల్ వండర్ఫుల్ కి సినోనమ్ ఏంటంటే అడ్మిరబుల్ అమేజింగ్ యాస్టోనాషింగ్ అని సమానార్థాలు ఉన్నాయి వెకేషన్ వెకేషన్ అంటే బ్రేక్ హాలిడే అనేటటువంటి సమానార్థాలు ఉన్నాయి బ్యూటిఫుల్ ప్రెటీ గుడ్ లుకింగ్ చార్మింగ్ అనేటటువంటి సమానార్థాలు ఉన్నాయి మెమరీ మైండ్ రికలెక్షన్ రిమెంబరెన్స్ అనేటటువంటి అర్థాలు ఉన్నాయి కంట్రీ యార్డ్ లాన్ పేషియో యార్డ్ అనేటటువంటి అర్థాలు ఉన్నాయి కంపోజ్డ్ కాన్ఫిడెంట్ ఈజీ గోయింగ్ లెవెల్ హెడెడ్ అనేటటువంటి అర్థాలు ఉన్నాయి అకేషనల్లీ సమ్ టైమ్స్ ఇన్ఫ్రీక్వెంట్లీ అనేటటువంటి అర్థాలు ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అల్యూరింగ్ అమ్యూజింగ్ అట్రాక్టివ్ అనేటటువంటి అర్థాలు ఉన్నాయి ఈ సినోనమ్స్ నుంచి మీకు ఖచ్చితంగా ఒక సినోనమ్ని అడిగేటటువంటి అవకాశం ఉంది అలాగే ఇదే పాఠ్యాంశంలో యాంటోనమ్స్ ఇవ్వడం జరిగింది జాలీ అంటే వ్యతిరేకం అన్హ్యాపీ లేదా సాడ్ అబౌవ్ బిలో బిగ్ స్మాల్ టాల్ షార్ట్ క్లీన్ డర్టీ ఫ్రెష్ ఓల్డ్ ఆర్ స్టేల్ గుడ్ బ్యాడ్ స్ట్రాంగ్ వీక్ సైలెంట్ లౌడ్ బ్రైట్ డిమ్ ఇవి యాంటోనమ్స్ వ్యతిరేక పదాలు అలాగే ఇదే పాఠ్యాంశంలో మ్యాచింగ్ వర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది షేర్ షేర్ అంటే ఏంటి డిస్ట్రిబ్యూట్ ప్యాక్ ప్యాక్ అంటే బండిల్ టచ్ టచ్ అంటే ఫీల్ ఎంజాయ్ ఎంజాయ్ అంటే డిలైట్ స్లోప్ స్లోప్ అంటే స్లాంట్ ఇవి మ్యాచింగ్ వర్డ్స్ అనమాట అదేవిధంగా కొన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే వర్ణించేటటువంటి పదాలు కొన్ని నేమింగ్ వర్డ్స్ ఆ వర్ణన దేనికి సూట్ అవుతుందో ఆ పదాలను ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం మ్యాచ్ చేయాలి వర్ణించేటటువంటి డిస్క్రైబింగ్ వర్డ్ ఏంటంటే డార్క్ డార్క్ అనగాని దేనికి మ్యాచ్ అవుతుంది నైట్కి మ్యాచ్ అవుతుంది అలాగే డీప్ డీప్ అంటే దేనికి మ్యాచ్ అవుతుంది లోతుగా ఉండేది ఏది సి అలాగే బ్లూ బ్లూ అనేది దేనికి మ్యాచ్ అవుతుంది స్కైకి మ్యాచ్ అవుతుంది అలాగే కూల్ కూల్ అనేటటువంటిది దేనికి మ్యాచ్ అవుతుంది మూన్కి మ్యాచ్ అవుతుంది బ్రైట్ బ్రైట్ అనగానే దేనికి మ్యాచ్ అవుతుంది సన్కి మ్యాచ్ అవుతుంది ఈ విధమైనటువంటి మ్యాచింగ్ వర్డ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇందులో డిస్క్రైబింగ్ వర్డ్స్ నేమింగ్ వర్డ్స్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే వర్ణించేటటువంటి పదాలు నేమింగ్ వర్డ్స్ అంటే ఆ వర్ణను దేనికి సూట్ అవుతుందో దాంతో మనం మ్యాచ్ చేయాలన్నమాట ఆ విధంగా కూడా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది అలాగే థర్డ్ క్లాస్ లో మనకి ఫుల్ స్టాప్ గురించి చెప్పడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యార్థకం గురించి చెప్పడం జరిగింది ఆశ్చర్యార్థకాన్ని ఇంగ్లీష్ లో యాన్ ఎక్స్క్లమేటరీ అని అంటారు మీ ఇప్పుడు నిర్వచనం చూద్దాం యాన్ ఎక్స్క్లమేటరీ మార్క్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్స్ ఆర్ ద సెంటెన్సెస్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ హ్యాపీనెస్ యాంగర్ సారో అండ్ డిసప్పాయింట్మెంట్ అంటే ఏంటన్నమాట ఎక్స్క్లమేటరీ గుర్తు ఆశ్చర్యాద గుర్తుని ఎక్కడ వాడతాము అంటే సడన్ గా మనలో ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ ఏదై ఉండొచ్చు సర్ప్రైజ్ అవ్వచ్చు అప్పుడు మనం ఆశీర్వాదకం పెడతాం హ్యాపీనెస్ అయినా కూడా ఆశీర్వాదకం పెడతాం యాంగర్ కోపమైనా సరే ఆశీర్వాదికం పెడతాం సారో అప్పుడు కూడా ఆశీర్యాదుకం పెడతాం లేదా డిసప్పాయింట్మెంట్ అయినప్పుడు కూడా ఆశీర్వాదుకం పెట్టడం అనేది జరుగుతుంది అంటే మన లోపల కలిగేటటువంటి ఫీలింగ్ని మనం చెప్పేటప్పుడు ఆ పదం తర్వాత ఆశ్చర్యాదికాన్ని పెట్టడం అనేది జరుగుతుంది ఉదాహరణకు వాట్ ఏ పిటి ఆశ్చర్యాదుకం పిటి తర్వాత ఆశీర్వాదకం పెడతాం పిటి అంటే వాట్ ఏ పిటి ఏందయ్యా అనేటప్పుడు ఒక ఆశీర్వాదికం పెడతాం హుర్రా ఐ హ్యావ్ వన్ ద గేమ్ హుర్రా అన్నప్పుడు ఒక రకమైనటువంటి సౌండింగ్ అక్కడ మనం ఉత్సాహ ఉత్సాహకరమైనటువంటి సౌండింగ్ నేను గెలిచిన గేమ్ అన్నప్పుడు అరిచే అరుపు హుర్రా అప్పుడు ఆశ్చర్యాదికాన్ని పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఆశీర్వాదకం పెట్టేటటువంటి సందర్భాలు సర్ప్రైజ్ హ్యాపీనెస్ యాంగర్ సారో డిసప్పాయింట్మెంట్ వర్డ్స్ వచ్చిన తర్వాత మనం ఆశ్చర్యాదికాన్ని పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా సడన్ ఫీలింగ్స్ అనమాట అలాగే ఫీచర్స్ ఆఫ్ డిక్షనరీ డిక్షనరీ యొక్క లక్షణాలను ఈ పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది ఈ డిక్షనరీ లక్షణాలపై మీకు ఒక ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ లక్షణాలు ఏంటో చూద్దాం ఏ డిక్షనరీ టెల్సస్ హౌ ఏ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ డిక్షనరీ మనకి ఏం చెప్తుంది అంటే ఒక పదాన్ని ఎలా పలకాలో చెప్తుంది రెండవది ఏ డిక్షనరీ టెల్స్ వాట్ ఏ వర్డ్ మీన్స్ డిక్షనరీ ఏం చెప్తుంది అంటే ఒక పదం యొక్క అర్థాన్ని చెప్తుంది ఏ డిక్షనరీ షోసస్ హౌ ఏ వర్డ్ ఈజ్ స్పెల్ట్ డిక్షనరీ ఏం చూపిస్తుంది అంటే ఒక పదం యొక్క స్పెల్లింగ్ అని చెప్తుంది ఏ డిక్షనరీ టెల్స్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ డిక్షనరీ ఏం చెప్తుంది అంటే ఒక పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలో చెప్తుంది ఏ డిక్షనరీ సోర్సెస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎ వర్డ్ అంటే ఒక పదంలో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను కూడా డిక్షనరీ చెప్తుంది ఈ విధంగా డిక్షనరీ ఐదు లక్షణాలని కలిగి ఉంటుంది డిక్షనరీ ప్రొనౌన్సియేషన్ చెప్తుంది డిక్షనరీ వర్డ్ యొక్క మీనింగ్ చెప్తుంది డిక్షనరీ స్పెల్లింగ్ చెప్తుంది డిక్షనరీ వర్డ్ ఎలా ఉపయోగించాలో చెప్తుంది డిక్షనరీ ఒక వర్డ్లో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను కూడా చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రీజ్ అనేటటువంటి పదం తీసుకుంటే ఆ పదం ఎలా పలకాలో చూపిస్తుంది ప్రొనౌన్సియేషన్ అది అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో బ్రీజ్ అనేటటువంటిది నౌన్ అనేటటువంటి పదం అలాగే మీనింగ్ వచ్చేటప్పటికి బ్రీజ్ మీనింగ్ ఏంటి అంటే ఏ జెంటిల్ విండ్ ఒక చల్లని గాలి అలాగే బ్రీజ్ అనే పదం ఎప్పుడు ఉపయోగించాలి యూజెస్ అన్నప్పుడు వీ ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ద ఊటీ ఊటీలో మనం ఈ పదాన్ని ఉపయోగిస్తే కరెక్ట్ గా ఉంటుంది ఈ విధంగా ఒక పదాన్ని తీసుకున్నప్పుడు డిక్షనరీ ప్రకారం ఆ పదం యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి ఆ పదం యొక్క స్పీచ్ ఏంటి ఆ పదం యొక్క మీనింగ్ ఏంటి ఆ పదాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అనేది డిక్షనరీ చెప్తుంది దీని ప్రకారం కొన్ని పదాలను చూద్దాం ఇమ్మీడియట్లీ అనే పదంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే యాడ్ వర్బ్ అనేటటువంటిది ఉంది ఇమ్మీడియట్లీ మీనింగ్ ఏంటంటే స్ట్రైట్ అవే లేదా ఎట్ వన్స్ లేదా రైట్ అవే అలాగే న్యూస్ అనే పదం మనం తీసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది నౌన్ దీని యొక్క మీనింగ్ చూసినట్లయితే బులెటిన్ అని వస్తుంది హెడ్ లైన్స్ అని వస్తుంది ఆర్టికల్స్ అని వస్తుంది ప్రిపరేషన్ అనేటటువంటి పదం మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే వెర్బో ఇది మీనింగ్ చూసినట్లయితే మిక్సర్ అని వస్తుంది కాంపౌండ్ అని వస్తుంది డివైజింగ్ అని వస్తుంది అలాగే ఎక్స్పీరియన్స్ ఈ పదాన్ని మనం తీసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది నౌన్ అనేటటువంటి దాంట్లోకి వస్తుంది అలాగే దీని యొక్క మీనింగ్ చూస్తే హ్యాపీనెస్ అని వస్తుంది ఇన్సిడెంట్ అని వస్తుంది అక్యురెన్స్ అని వస్తుంది క్విక్లీ ఈ పదాన్ని మనం తీసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్ వర్బ్లోకి ఇది వస్తుంది దీని మీనింగ్ తీసుకున్నట్లయితే పాస్ట్ అన్నప్పుడు ర్యాపిడ్లీ అన్నప్పుడు స్పీడ్లీ అన్నప్పుడు కూడా ఈ పదాన్ని మనం వాడడం జరుగుతుంది సీనరీ సీనరీ కనుక మనం తీసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది నౌన్ అనేటటువంటి విభాగంలోకి వస్తుంది దీని యొక్క మీనింగ్ చూసినట్లయితే ల్యాండ్స్కోప్ లేదా కంట్రీ సైడ్ అనేటటువంటిది వస్తుంది అంటే మనం ఒకటి గమనించవచ్చు ఇక్కడ ఎల్వై సై సౌండ్ వస్తే ఆ పదాలన్నీ కూడా యాడ్ వర్బ్గా మనం చెప్పవచ్చు అంటే ఇమ్మీడియట్లీ క్విక్లీ ఇలాగా అలాగే ఒక పదంలోని ఒక క్రియ కనిపించింది అనుకోండి దాని వెర్బని కూడా మనం గుర్తించవచ్చు ఇక్కడ ఉదాహరణకు ప్రిపరేషన్ ప్రిపరేషన్ అంటే తయారు చేయడం కదా తయారు చేయాలి అంటే ఒక క్రియ ఒక పని చేయాలి కదా కాబట్టి ఇక్కడ ఆ పదంలో మనకి అని తెలుస్తుంది మీరు ఒకవేళ ఈ పదంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి చెప్పండి అంటే ఆ పదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అప్పుడు దాంట్లో ఒక క్రియ కనిపిస్తే అది వెర్బని చెప్పండి వై సౌండ్ కనిపిస్తే అది యాడ్ వెర్బ్ అని చెప్పండి అలా కాకుండా ఏదైనా ఒక పేర్లకు కనిపించింది అనుకోండి న్యూస్ అని కానీ లేకపోతే సీనరీ అని కానీ కనిపించింది అనుకోండి అది నామవాచకం అని చెప్పండి ఈ విధంగా గుర్తించండి అలాగే ఈ పాఠ్యాంశంలో టంగ్ ట్విస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది టంగ్ ట్విస్టర్ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ ఊల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ ఇది త్వర త్వరగా పలకాలి ఈ విధంగా మూడు రకాల టంగ్ ట్విస్టులని ఇవ్వడం జరిగింది విన్నారుగా ఈ పాఠ్యాంశం నుండి మీకు ఈ డిక్షనరీకి సంబంధించినటువంటి విషయాల మీద అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్డ్ విషయాల మీద అలాగే డిస్క్రైబింగ్ వర్డ్స్ నేమింగ్ వర్డ్స్ మీద అలాగే ఎక్స్క్లామేటరీ అంటే ఆశీర్వాది కానీ ఎప్పుడు ఉపయోగించాలనే దాని మీద ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది సినోనమ్స్కి సంబంధించి కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈ పాఠ్యాంశంలో ఉన్న అన్ని అంశాలను చూసుకోండి మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో